శ్రీమాత్రే నమః నమస్కారం వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారి యొక్క కరుణా కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెల జూన్ నెలలో 2022 జూన్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఒక్కొక్క రాశికి కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల ద్వాదశ రాశులన్నిటి కూడా ఫలితాలను పరిహారాలని మనం తెలుసుకుంటాం ఎలాంటి ద్వాదశ రాశి ఫలితాలని గోచార గ్రహస్థితులను గతంలో దృష్టిలో పెట్టుకొని అత్యంత అనుభవంతో లెక్కలు వేసి ఇవ్వడం చేస్తున్నాం అన్నమాట పై పైన చెప్పడం కాకుండా ఎందుకంటే దీన్ని చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పై పైన చెప్పడం కాకుండా చాలా అధ్యయనం చేసి దీని వెనక గురు మా యొక్క గురువులను కూడా సంప్రదించి ఇది ఇలా ఉంటుంది కరెక్టా కాదా ఇలాంటిది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుభవాన్ని పొంది లోతైన అధ్యయనం చేసి ఈ రాశి ఫలితాలన్నీ కూడా మేము రూపొందిస్తున్నాం నక్షత్ర గమనాలు సూర్య గమనం గ్రహాల కదలిక రాశుల వచ్చి కాలం చంద్రుడి యొక్క ప్రభావం ఇలా అన్ని అంశాలని లెక్కలోకి తీసుకుంటున్నాం అన్నమాట ఈ రాశి ఫలాలన్నీ వాస్తవాలకి చాలా దగ్గరగా ఉండడానికే మేము గణించి చెప్తున్నామన్నమాట జూన్ నెలలో ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం ఉందో తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ ఫలితాలు అనేది అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకోనండి ఎవరో వ్యక్తిగతంగా ఒక్కళ్ళు కాదు అన్ని వర్గాల వారిని తీసుకుంటున్నాం ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా మీ యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందొచ్చు ఇది వచ్చేసి యూనివర్సల్గా మేము తయారు చేసినటువంటిది మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది ఆ సమయం ఉంటుంది చూసారా దానిని దీన్ని బేరీ చేసుకొని మీకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని కలిసి మీ యొక్క జాతకాన్ని చూపించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆన్ కాల్లో చేస్తున్నాము ఒక హైదరాబాద్ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ మిగతా ఎవరికైనా ఫోన్ ద్వారానే ఏమంటే మేము ఫోన్ చేస్తున్నాం దొరకట్లేదు అని అంటే ముందుగా స్లాట్ ఎవరికైనా బుక్ చేస్తుంటే వాళ్ళకు ఉంటుంది తప్పకుండా అవకాశం ఉంటే అందరికీ చెప్పడానికే మేము ప్రయత్నం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ గంట గుర్తుని క్లిక్ చేయండి మా ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా మీకు తప్పకుండా వస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి ఏలనాటి శని యొక్క కారణంగా కొన్ని ప్రయత్నాలు ఆలస్యంగా అవకాశం బాగా వినండి ఏళ్లనాటి శని యొక్క అవసాన దశలో ఉన్నారు మీరు మీకు ఇప్పుడు ఇబ్బంది కలిగే సమస్యలు లేవు కానీ కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రమే కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఏకంగా చెప్పాలంటే స్కిన్ రిలేటెడ్గా ఎక్కువ కనబడుతూ ఉంటుంది జాగ్రత్తగా పాదంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఈ నెల కొలిక్కి వస్తుందండి ప్రార్థన చేయండి దేహమే బుద్ధి వైశిష్టం దేహమే నిత్యవనం దేహమే పరమానందం దేవదేవ శనేశ్వర ఆ శని భగవాన్ని ప్రీతి పొందండి ఎవరితో ఉన్న పని కావాలంటే వారిని మనం రికమెండేషన్ చేస్తాం కదా అలాగే శని భగవాన్ దగ్గర రికమెండేషన్ అడగండి మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందుతుంది ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కానీ మధ్య మధ్య అనారోగ్యం తప్పదు శ్రమ మీద పనులు మీరు కంప్లీట్ చేసుకుంటారు ఆదాయం కాస్త నిలకడగా ఉంటుంది ఆహా ఆదాయం నిలకడగా ఉంటుందని కొత్త ఆదాయ మార్గాలు మీ ముందు కనబడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి వృత్తి అన్ని గ్రహాల అనుకూలత వలన మీకు కార్యాలయంలో అనుకూలత సాధిస్తారు గురుడు యొక్క అనుకూలత వలన వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి పరిస్థితులు వారు వృత్తిపరంగా విజయాలు అందుకుంటారు మరియు లాభాలను ఆర్జిస్తారు తద్వారా ఉన్నత స్థితికి చేరుకుంటారు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఆర్థిక పరంగా మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు బ్యాంక్ లోన్స్ రావడం లేదా వ్యాపారంలో లాభం ఉండడం లేదా భూమి ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా మీరు లాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బాగా శ్రమపడిన ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు శుభకార్యాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంటిలో శుభకార్యాలు వివాహ ఉపనయన గృహప్రవేశ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలకి ప్లాన్ చేసుకుంటారు బంధుమిత్రులకు రాక సందడిగా ఉంటుంది ప్రతి వీకెండ్స్లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు
బ్యాంకర్స్ చాలా లాభపడతారు ఈ నెలంతా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా లాభిస్తాయి ఈ నెలంతా కూడా పిల్లలకు సంబంధించి ఒక చిన్న సమస్యను మీరు మైండ్ లోకి తీసుకెళ్తున్నా గానీ వాళ్ళు చక్కగా ముందుకు తీసుకొచ్చేస్తారు ఏ విధమైన విద్యార్థులు చాలా అనుకూలంగా చదువుతారని కూడా చెప్పొచ్చు శని భగవానుని యొక్క ప్రార్థన చేసుకుంటే చాలు స్టేర్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం కానీ జాగృతగా ప్లే చేయండి రైతులకు కాస్త బాగుందని చెప్పొచ్చు పారిశ్రామికవేత్తలకు మీ యొక్క ఇండస్ట్రియల్ ఎక్స్‌పాన్షన్ లేదా మిషనరీస్ కొనడానికి మీ యొక్క ఫారిన్ టూర్స్ అన్ని కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కళాకారులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి జూన్ 36 2022 6 గంటల 23 నిమిషాల సాయంత్రం నుండి 3 7 2022 6 గంటల 30 నిమిషాల ఉదయం అంటే జూలై నెల 3వ తారీఖు వరకు చంద్రాష్టమం ఉంది చాలా జాగృతగా ఉండండి నెల ఆఖరిలో ఈ రెండు రోజులు చాలా జాగృతగా ఉండాలి 9వ తారీఖున 11వ తారీఖున మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ నెలంతా కూడా శనివారం మీకు చాలా కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు నలుపు అదృష్ట సంఖ్య 4 ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది శివారాధన ప్రార్థన చేయండి శివునికి ప్రార్థన చేయండి శనికి తైలాభిషేకం చేయండి నువ్వులతో అన్నం పెట్టండి పిచ్చుకలకు దానం ఇయ్యండి ఆ నువ్వులతో తయారు చేసినటువంటి అన్నంతో పిచ్చుకలకు దానం ఇయ్యండి శని భగవానుని విన్న కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహే తన్నః మంద ప్రచోదయాత్ అని చెప్పి వారిని ప్రార్థన చేసుకొని కాకిగా అన్నం పెట్టండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అని చెప్పి శనీశ్వరునికి ప్రార్థన చేయండి ఆయన అనుకుంటే చాలా ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఈశ్వరుడికి అభిషేకం చేసి శని భగవానికి ప్రార్థన చేసుకుంటూ ఆ తైలంతో అభిషేకం చేసి ఆరాధన చేసి వారికి నైవేద్యం ఇస్తే ఎందుకండి మనకు అనుగ్రహం ఇవ్వడు తప్పకుండా ఇస్తాడు కానీ కనెక్టివిటీ ఉండాలి ఏదో గురుగారు చెప్పారు చేసేసామని కాకుండా భగవంతుడా దేహమే బుద్ధి వైశిష్టం అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేయండి అన్నీ అనుకూలం శని భగవానుడు లాంటి తీసుకునేవాడు ఉండడు శని భగవాన్ లాంటి ఇచ్చేవాడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు అందుకే శనేశ్వరుడు అని చెప్పి అన్నారనమాట ఈశ్వర శబ్దం కలిగిన వాడు వారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు